భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ సీనియర్ నేత బిర్రం వెంకటేశ్వరరావు గారు కరోనా సమయంలో ప్రభుత్వం లాక్డౌన్ పెట్టినా సరే ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పార్టీ శ్రేణులతో కలిసి పేద బడుగు బలహీన వర్గాలకు గిరిజనులకు అనేక సార్లు అశ్వారావుపేట మండల వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు తిరిగి కరోనా బారిన పడ్డ కుటుంబాలకు వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందజేశారు. సేవకు తగ్గ ఫలితం లభించింది. టెలికం అడ్వైజరీ కమిటీ సభ్యుడిగా నియమించిన ఎంపీ నామ నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వరరావు నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలంలోని వినాయకపుర గ్రామ పంచాయతీలో గల ఉప్మా ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులు షాల్వా కప్పి ఘనంగా పూల బొకేలు అందజేసి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఉప్పల మురళి, ఎంపీటీసీ మారుతి లలిత, దురదపాడు ఎంపీటీసీ పండరాజులు, మాజీ ప్రెసిడెంట్ పొట్టరాజులు, సొసైటీ సింగిల్ విండో డైరెక్టర్ వీర్నల హరిప్రసాద్, 4వ వార్డు మెంబర్ ఉప్పల సతీష్, 2వ వార్డు మెంబర్ బేతి వరలక్ష్మి, మండల సంయుక్త కార్యదర్శి బేతి రాజశేఖర్, టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు తమిశేటి శ్రీను, నల్లపు రామారావు, అచ్చే నాగేంద్రరావు, దిద్ది వీరబాబు, జల్లిపల్లి సత్యనారాయణ, రొయ్యల సత్యనారాయణ, ఉప్పల నాగు, బిర్రం ఉదయ్, బుద్దే ధనబాబు, లోకం సాంబశివరావు, జక్కుల జగదీషు, రామినేని శివరాం, నారం జగదీష్, లకావత్ వెంకటేశ్వరరావు, కుర్రం దుర్గారావు తదితర టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో ఓకే. చూడండి.